నిద్రపోతున్నట్టు నటించినంత మాత్రాన నిన్ను వదిలిపెడతాను అనుకున్నావా? తల్లి, నీకు నమస్కారం. నీ బొగ్గులకు నమస్కారం, నీ పెదాలకు నమస్కారం. నేను నువ్వు అనుకోవట్లా? మరెవరనుకున్నా? మీ అక్కయ్య అనుకున్నాను. అక్కయ్య అయితే మాత్రం మీద పడి వాటేసుకుంటావా? మీ అక్కయ్య మొగుడు అనుకున్నాను. గెట్ అవుట్! మళ్ళీ ఇంకెప్పుడు ఇక్కడికి వచ్చి పడుకోకు. నీకు అదే చెబుతున్నాను, నువ్వు ఇంకెప్పుడు వచ్చి ఇక్కడ పడుకోకు. ఏంటి అలా అరిచావు? అక్క, అతను ఆ వంట అబ్బాయి నా మీద పడి నన్ను వాటేసుకున్నాడు. నిన్ను వాటేసుకున్నాడా? అవునక్క. ఏమిటిదని అడిగితే మీ అక్కయ్య అనుకున్నాను అన్నాడు. లాగి ఒక్కటిచ్చా. నువ్వు కొట్టావా? కొట్టనా మరి. ఆయన నువ్వు తలుపు గొళ్ళ పెట్టకుండా ఎందుకున్నావు? ఆయన వస్తాడని. ఆయన వస్తాడనా? నా ఉద్దేశం అది కాదే. అతను వస్తాడని నాకేం తెలుసు? ఆయన అంత పని చేస్తాడా? అతని సంగతి నేను చూసుకుంటాను, నువ్వు పడుకో. సరే, నువ్వు రా. నువ్వు బతకడానికి పొరపాటు అయిపోయింది, క్షమించండి. బెడ్ మీద ఉన్నది మీ చిన్నమ్మాయి అనుకోలేదు. అంటే పెద్దమ్మాయి అనుకున్నావా? ఇంకా ఆలోచిస్తారేమిటండి? వీణ్ణి గిన్నె కోడిని కాల్చినట్టు కాల్చబడేయండి. చాలు, ఎవరుకోండి. నోరుంది కదా అని మీరు వాగటం, గన్నుంది కదా అని ఆయన కాల్చడం తప్ప వేరే పని లేదా? ఏమండి, అసలు ఏం జరిగిందో తెలుసా మీకు? ఏంట్రా తెలిసేది? చెప్పనివ్వండి. విశ్వాసం చూపించద్దు. ఇదిగో, నువ్వు మర్యాదగా బయటకు వెళ్ళకపోతే మెడ పెట్టి బయటకి చేస్తాను. గెట్ అవుట్! మీ అల్లుడికి ప్రాణ స్నేహితుడు. ఆయన వెళ్ళాడని తెలిస్తే మీ అల్లుడు నన్ను తెలిసి ఆయన వెనకాల వెళ్ళిపోతాడు. అంత డిమాండ్ ఉందా ఆ వధవకి ఇంట్లో? అమ్మా, బావగారు కోపం వస్తుందేమో. నువ్వు ముందేళ్ళు అతను వెళ్ళకుండా ఆపక్క. అవును, కావాలంటే మా నాన్న వచ్చి కాళ్ళు పట్టుకుంటాడని చెప్పమంచు. బావా, పట్టేసుకో కాళ్ళు. అబ్బా, సింగరి కదా కాళ్ళు నేను పట్టుకునేది. అమ్మాయి మంచు, అంతగా అయితే నువ్వే వెళ్ళి వాడి చేతులు పట్టుకుని బతిమాలి ఇంట్లో తెచ్చే. చేతులు పట్టుకుని బతిమాలేటప్పుడు చేతి గాజులు జాగ్రత్త. చార్జీల కోసం బంగారు గాజులు ఉంగరాలు లాక్కెళ్తాడేమో. నేను నీకు నేర్పుతాను. కొంచెం అక్కడ పడే ముందు దేవుణ్ణి ప్రార్థించాలి. చేతులు జోడించు. ఈ చేతితో గిన్నెలా పట్టుకుని ఈ గెరిటితో ఇలా తిప్పాలి, ఇలా తిప్పాలి. ఏమండి, ఇలా ఎంతసేపు తిప్పాలి? నీ ఓపిక, నీ తీరిక. ఏమండి, నాకు వంట నేర్పుతున్నారా? నా మీద వాలిపోతున్నారా? ఏమో, నాకేమీ తెలియడం లేదు. నిన్ను ఇలాగే పట్టుకుని జీవితాంతం వంట చేస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. తథాస్తు. భర్త మనసులోని కోరిక తీరాలని ఏ భార్యకుండదండి. కిచెన్ రూమ్ రొమాన్స్ ఆపి చిక వంట చెయ్యండి. ఓకే, నువ్వు వెళ్ళి స్నానం చేయి, ఈ లోపల వంట సంగతి నేను తేల్చేస్తాను. ఇల్లు పెద్దది. అమ్మడు, అడ్రస్ కరెక్టేనా? కరెక్ట్ రెడీ. ఏమయ్యా, ఈ ఇల్లు ఎవరిది? ఇంటి ఓనర్ది. ఇంటి ఓనర్ ఎవరు? ఇల్లు కట్టించిన ఆయన. పొద్దున్నే అనవసరంగా నేను అడిగాను, చాలా అసహ్యంగా సమాధానం చెప్పావు. పదండి. ఆగండి, ఇంతకీ మీరెవరు? మేమెవరమో తెలియకుండానే లోపల రానిచ్చావా? చూడు, నేను ఈ ఇంటి ఓనర్ మామని, అత్తగారు. నమస్కారం సార్. థాంక్స్. ఏక్ మినిట్ బాబు, ఈ ఇంట్లో కుక్కలున్నాయా? నువ్వు ఉన్నావుగా, పద. మంజు ఇంటికి రాగానే మూడు పాడు చేయకు. బాగున్నావమ్మా? డాడీకి నా మీద ఇంకా కోపం పోలేదమ్మా. కోపంగా ఉంటే ఇంత దాకెందుకు వస్తారమ్మా? అంతా బెట్టు, నువ్వేం బాధపడకు, నేను సర్ది చెప్తానుగా. ఎంత పని చేసావు మంజు, నీ పెళ్లి కాదు కానీ బాగా చావుకొచ్చింది. ఏమైంది? ఏముందక్క, నీ పెళ్లి సంగతి వినగానే డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాకా?
అందరూ బాగానే ఉన్నాడు.